हाय फ्रेंड्स, गुड मॉर्निंग। इवाला मनमो एचपी लेजर जेट प्रो एमएफपी M226DW अने प्रिंटर अनबॉक्सिंग एंड इंस्टॉलेशन प्रोसेस चूद्दामु। ఇందులో ఫీచర్స్ వచ్చేసి వైర్లెస్ ఫీచర్ ఉంది। వైర్లెస్ అంటే మనం ఈ ప్రింటర్ ని మనం వైఫై కనెక్ట్ చేస్తాము, అదే నెట్వర్క్ లో ఉన్న మొబైల్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి వితౌట్ కేబుల్ మనం వైర్లెస్ ద్వారా మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు। ప్రింటర్ అంటే యాక్చువల్ గా ప్రింటర్ అని అందరికి తెలిసిందే, ప్రింట్ ఇచ్చుకోవచ్చు। నెక్స్ట్ వచ్చి ఫ్యాక్స్, టెలిఫోన్ కనెక్షన్ కనుకుంటే మనం ఫ్యాక్స్ ఇచ్చుకోవచ్చు। స్కానర్ ఉంది, స్కాన్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది। కాపీయర్, మనం జెరాక్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది। అన్బాక్సింగ్ లోకి వచ్చామంటే బాక్స్ టేప్ ఉంటుంది, ఆ టేప్ ని కట్ చేసి బాక్స్ ని ఓపెన్ చేసి బాక్స్ లో కనుక గమనించామంటే ఇందులో యుఎస్బి కేబుల్ ఉంటుంది। అంటే యుఎస్బి కేబుల్ అంటే ప్రింటర్ టు సిపియు కనెక్ట్ చేయడానికి యూజ్ అవుద్ది। నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ కేబుల్, ఆర్జే లేదన్న ఆర్జే 12 కేబుల్ అంటాం దాన్ని, అది వచ్చేసి మన ఫ్యాక్స్ అవి పంపించుకోవడానికి మనకు ఒకటి వచ్చి పవర్ కేబుల్ అండ్ డ్రైవర్ సిడి, యూజర్ మాన్యువల్, ఇవి మళ్ళీ చూద్దాంలేండి। ప్రింటర్ ని బాక్స్ నుండి బయటకు తీయాలి, కొంచెం జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది। ప్రింటర్ కున్న ప్లాస్టిక్ కవర్ ని రిమూవ్ చేయాలి। ఇక్కడ చూసామంటే ప్రింటర్ కి సేఫ్టీ టేప్స్ ఇచ్చి ఉంటాడు, ఇది కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేయండి। ఇదొచ్చి స్కానర్ ప్యానెల్, కవర్ ఓపెన్ చేసి అందులో కనుక చూసామంటే రెండు టేప్స్ ఉంటాయి, అవి రిమూవ్ చేయాలి అండ్ ప్యానెల్ క్లోజ్ చేసి క్యాటరేజ్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేద్దాం। క్యాటరేజ్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక సపోర్టింగ్ థర్మోకోల్ ఇచ్చి ఉంటాడు, ఈ థర్మోకోల్ని రిమూవ్ చేయాలి। నెక్స్ట్ వచ్చి క్యాటరేజ్ని బయటికి తీయాలి, క్యాటరేజ్ బయటికి తీసామంటే కంపార్ట్మెంట్లో ఒక సపోర్టింగ్ ప్లేట్ ఒకటి ఉంటుంది ప్లాస్టిక్ది, అది రిమూవ్ చేసేసి క్యాటరేజ్లో చూసామంటే చిప్కి ఒక కవర్ ఇచ్చి ఉంటాడు సపోర్టింగ్, అది రిమూవ్ చేసేయాలి। నెక్స్ట్ వచ్చేసి క్యాటరేజ్ డ్రమ్ కోసం సేఫ్టీ టేప్ ఒకటి ఉంటుంది, కొంచెం లాగారంటే వచ్చేస్తుంది, అది రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ క్యాటరేజ్ యాజ్ ఇట్ ఈస్ మనం కంపార్ట్మెంట్లో మనం ఇన్సర్ట్ చేసేసి క్యాటరేజ్ కంపార్ట్మెంట్ అండ్ స్కానర్ ప్యానెల్ క్లోజ్ చేసేయాలి। ఇది వచ్చేసి పేపర్ కంపార్ట్మెంట్ ట్రే, ఈ పేపర్ కంపార్ట్మెంట్ ట్రేకి వచ్చేసి రెండు లాక్స్ ఉంటాయి, పేపర్ కంపార్ట్మెంట్ దగ్గర పెట్టి కొంచెం ప్రెస్ చేసాము అంటే ట్రే లాక్ అయిపోద్ది। ఇది వచ్చేసి పేపర్ కవర్ ఫ్రెండ్స్, పేపర్స్ గాలికి ఎగరకుండా ఉండటానికి సపోర్టింగ్ కోసం ఇది కవర్ పెడతామన్నమాట, ఇది కొంచెం జాగ్రత్త ఇన్సర్ట్ చేయాలి। ఇది వచ్చేసి అవుట్పుట్ కంపార్ట్మెంట్ సపోర్టింగ్ ట్రే అంటారు దీన్ని, మనము ప్రింట్ తీసినాక ప్రింటర్లో నుండి పేపర్స్ అవుట్పుట్ ఏదైతే వస్తాయో ఆ పేపర్స్ కింద పడకుండా సపోర్టింగ్ కోసం ఈ ట్రే ఇస్తారు। సేమ్ దీనికి కూడా సేమ్ రెండు లాక్స్ ఉంటాయి, ఆ రెండు లాక్స్ ఇన్సర్ట్ చేయాలి। ఇన్ కేస్ మనం దీనికి మనం ఓపెన్ చేసి ఈ ట్రేస్ కనుక రిమూవ్ చేయాలంటే కొంచెం పైకి ఎత్తి కొంచెం పట్టుకొని కొంచెం ప్రెషర్ ఇచ్చి లాగామంటే బయటకు వచ్చేస్తాయి, సేమ్ రెండు ప్లేట్స్ అట్లనే వచ్చేస్తాయి। ఇది స్కానర్ కంపార్ట్మెంట్, ఇది ఓకే। ఇప్పుడు మనం కనెక్షన్స్ చూద్దాం, ఫస్ట్ పవర్ కేబుల్ కనెక్ట్ చేయాలి, సైడ్ లో ఉంటుంది ప్రింటర్ యొక్క బ్యాక్ సైడ్ రైట్ లో ఉంటుంది, ఇక్కడ మనం పవర్ కేబుల్ కనెక్ట్ చేయడానికి స్లాట్స్ ఉంటాయి,
ఇదిగోండి, ఇది పవర్ స్లాట్ పవర్ కేబుల్ కనెక్ట్ చేయడానికి. ఇక్కడ పవర్ కేబుల్ పెట్టాలి. అండ్ దిస్ ఈజ్ యూఎస్బి, ఐ మీన్ ప్రింటర్ టు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవడానికి. బ్యాక్ సైడ్ కనుక మీరు గమనించారంటే ల్యాన్, యుఎస్బి అండ్ ఆర్జే12 స్లాట్స్. ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ముందర మనం ప్రింటర్ ఆన్ చేసామంటే రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేసి మనం ప్రింటర్ ఆన్ చేసామంటే ఇక్కడ చిన్న సెటప్ ఒకటి చేయాల్సి ఉంది. ఇది వన్ టైం సెటప్. ఇది ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ కన్ఫర్మేషన్ కోసం ఎస్ఆర్ నో అడగదు, ఎస్ అని క్లిక్ చేస్తాం. లొకేషన్ రైట్ సైడ్లో స్క్రాల్ చేసామంటే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ అడగదు, ఇక్కడ కన్ఫర్మేషన్ ఎస్ అని ఎస్ఎన్ ప్రెస్ చేస్తాము. అండ్ డిఫాల్ట్ సెట్టింగ్స్లో వచ్చేసి సెల్ఫ్ మేనేజ్డ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఇది ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇది ప్రింటర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇందాక మనం ఆల్రెడీ చేసేసాము 4 times. నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తాం. లాస్ట్లో డన్ చేసామంటే ప్రింటర్ రెడీ అయిపోద్ది మనకు. ఇది ప్రింటర్ కంట్రోల్ ప్యానల్ డిస్ప్లే. ఇది ప్రింటర్ కంట్రోల్ ప్యానల్ డిస్ప్లే. ఇది ఇది వచ్చేసి వైఫై సెట్టింగ్, వైర్లెస్ మెను, వైర్లెస్ సెటప్ విజార్డ్ ప్రెస్ చేస్తే వైఫై నెట్వర్క్స్ సెర్చ్, అదే సెర్చ్ చేసుకొని మనకు అవైలబుల్ ఉన్న నెట్వర్క్స్ అన్నీ డిస్ప్లే చేస్తుంది. ఏ నెట్వర్క్ అయితే మనకు అవసరమో ఆ నెట్వర్క్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి మనం ఓకే అని ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా ఆ నెట్వర్క్ కనెక్ట్ అయిపోద్ది. విండోస్లో ఇన్స్టాలేషన్ చూద్దాం. సిడి డ్రైవ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అని క్లిక్ చేసామంటే అండ్ ఆ సిడి డ్రైవ్ ఓపెన్ అయ్యి లాస్ట్లో కనుక లాస్ట్ బటన్ మీరు కనుక గమనించారంటే ఇక్కడ సెటప్ అని ఉంటుంది. ఈ సెటప్ని మనం డబుల్ క్లిక్ ఆర్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అని క్లిక్ చేసామంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ మనకు అప్డేట్ అడగదు చూడండి, ఎస్ఆర్ నో అనేసి. మనకు ప్రెసెంట్ అయితే అప్డేట్ అవసరం లేదు, సో మనం నో అనే అంటాం. ప్రెసెంట్ మనకు అప్డేట్ ఏం అవసరం లేదు. సో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అప్రాక్సిమేట్లీ 10 to 15 minutes పడుతుంది, డిపెండ్స్ ఆన్ అవర్ కంప్యూటర్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇక్కడ అగ్రి అనేది టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ అనాలి. నెక్స్ట్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తాం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనం యూఎస్బి నుండి కనెక్ట్ అవుతున్నాం చేసుకుంటున్నాం కాబట్టి మనం బై డిఫాల్ట్ సెలెక్ట్ యూఎస్బి సెలెక్ట్ అయి ఉంటుంది. సో మనం నో ప్రాబ్లం. ఇక్కడ నెక్స్ట్ అన్నప్పుడు ఇప్పుడు యూఎస్బి కేబుల్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేయమని అడగది. ఇందాక మనం ప్రింటర్ కనెక్ట్ చేసాం కదా కేబుల్, అది తీసుకొని మనం సిపియు కనెక్ట్ చేస్తాము. చూసారా, ప్రింటర్ హ్యాస్ బిన్ డిటెక్టెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు కనుక గమనించారంటే డెస్క్టాప్ మీద ప్రింటర్ ఆ స్కానర్ రిలేటెడ్ ఐకాన్స్ ఏమి లేవు. ఇప్పుడు ఇప్పుడు క్రియేట్ అవుతాయి చూడండి. ఇన్స్టాలేషన్ సెట్ యాజ్ డిఫాల్ట్ ప్రింటర్ అండ్ ప్రింట్ టెస్ట్ పేజ్ అని 2 టిక్ మార్క్స్ ఉన్నాయి చూడండి. ఆ 2 టిక్ మార్క్స్ అట్లనే వదిలేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. చేయాలి
నెక్స్ట్ అన్న వెంటనే ప్రింటర్ నుండి ఒక టెస్ట్ ప్రింట్ వస్తుంది. ఇక్కడ 2 టిక్ మార్క్స్ కనపడతాయి, హెచ్పి కనెక్టెడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రిజిస్టర్ దిస్ ప్రోడక్ట్ విత్ హెచ్పి. ఆ రెండు టిక్ మార్క్స్ తీసేసి ఫినిష్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం స్కానింగ్ ప్రాసెస్ చూద్దాము. స్కాన్ చేయవలసిన పేపర్స్ స్కానర్ క్యాబిన్లో ఇన్సర్ట్ చేయాలి. ఎట్ ఎ టైం మనము 20 పేపర్స్ వరకు మనం స్కాన్ చేయగలుగుతాం ఎట్ ఎ టైం. డెస్క్టాప్ మీద ఉన్న స్కానర్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేస్తే స్కానర్ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 5 ఆప్షన్స్ ఉంటాయి. మనకు పీడిఎఫ్ ఆర్ జేపీజీని అవసరం కాబట్టి స్కాన్ పీడిఎఫ్ ఆర్ స్కాన్ జేపీజీ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రజెంట్ నేనైతే పీడిఎఫ్ స్కాన్ చేస్తున్నాను. రైట్ సైడ్ ప్యానల్లో చూసారంటే పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనము స్కాన్ చేసే పేపర్ A4 ఆర్ లీగర్లోనే ఉంటాయి మ్యాగ్జిమం మనం వాడేది. అది ఏ పేపర్ అయితే ఉంటుందో ఆ పేపర్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రజెంట్ నేనైతే A4 సెలెక్ట్ చేసుకుంటాను, నేను స్కాన్ చేసి A4 కాబట్టి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రెజల్యూషన్. రెజల్యూషన్ మన ఇష్టం, 100, 200, 300 మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ 1 సైడ్ ఆర్ 2 సైడ్స్ సెలెక్ట్ చేసుకుంటాము. 1 సైడ్ పేపర్ స్కాన్ చేయాలా లేదా 2 సైడ్లు ప్రింట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కాన్ అని క్లిక్ చేస్తాము. స్కాన్ అయిన డాక్యుమెంట్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, చూసారా. ఇక్కడ నెక్స్ట్ మనకు క్లిక్ సారీ సేవ్ బటన్ చూసారు, సేవ్ అని క్లిక్ చేస్తాం. ఫైల్ నేమ్ మనకి ఆ ఫైల్కి సంబంధించి ఏ నేమ్ ఇవ్వాలో మనకు నేమ్ ఇచ్చేసి సేవ్ అంటాం. ఇది చూసారంటే ఇంకొక స్కానర్ ప్యానల్. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఏదైతే ప్రీవియస్ మనం స్కాన్ చేసామో సేమ్ టు సేమ్ అట్లానే ఉంటుంది. ఇక్కడ కూడా సేవ్ అయిపోయిన తర్వాత మనకు సేవ్ పక్కన ఇంకో బటన్ చూసా, డన్ డన్ అని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా స్కానర్ అప్లికేషన్ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఒక కాపీని ఎలా తీయాలో చూద్దాం. ఐ మీన్ జెరాక్స్ ఎట్లా తీయాలి స్కానర్లో. స్కానర్ ప్యానల్లో పేపర్ పెట్టి మనం డిస్ప్లే ప్యానల్లో కాపీ అని ఉంటుంది, ఆ కాపీ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకు ఎన్ని కాపీస్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము స్టార్ట్ కాపీ అని ప్రెస్ చేస్తే మనకు ఎన్ని కాపీస్ అయితే మనకు సెలెక్ట్ అన్ని అన్ని కాపీస్ ప్రింట్ వస్తాయి, కాపీస్ ప్రింట్ వస్తాయి. వర్క్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ప్యానల్ రైట్ సైడ్ లో పవర్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసామంటే పవర్ ఆఫ్ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.